నేను సత్యం. హెచ్ఎండీవీ వీకెండ్ కార్యక్రమానికి స్వాగతం. సామాజిక స్మగ్గర్లు, కోమటళ్ళు పుస్తకం రాష్ట్రంలో వివాదం రేపుతుంది. దీనిపై కోమటి సామాజికం సంబంధించిన వారు ఆందోళన చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికకి ఈ పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచయ్య ఎలయ్య, ఈ వారం వీకెండ్ గెస్ట్. సార్ నమస్తే. ఎందుకు సార్ ఈ పుస్తకం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? చాలా పెద్ద సిద్ధాంత పుస్తకంలో భాగం ఇది. 2009లో పోస్ట్ హిందూ ఇండియా అని రిజర్వేషన్ల కోసము చర్చ జరుగుతున్న సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మొత్తం దేశ ఇండస్ట్రియలిస్టులు నిరాకరించినప్పుడు, అసలు ఈ దేశంలో ఉత్పత్తి చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆదివాసులు, మాదిగ, మాల, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, కుర్మ, ముదిరాజ, కాపు, రెడ్డి, వీళ్ళంతా కమ్మ వంటి వాళ్ళు వ్యవసాయ రంగంలో పంటలు పండించి తర్వాత వృత్తులలో రకరకాల సామగ్రిని చేసి ఈ దేశానికి అందించారు. దీన్ని వ్యాపార రంగం నుంచి వైశ్యులు దగ్గర దగ్గర గుప్తరాజుల తర్వాత, అంటే 1700 నుంచి వ్యాపార రంగాన్ని తమ చేతిలో పెట్టుకొని, ఒకప్పుడేమో ఇంట్లోకి వచ్చిన డబ్బునంతా గుప్తధనంగా పాతిపెట్టి దాన్ని తిరిగి అభివృద్ధిలోకి పోకుండా, తిరిగి ఎవరైతే కొనుగోలుదారుల దగ్గరికి మామూలు ధరలకు పోకుండా చేసినందువల్ల దేశంలో పావర్టీ పెరిగిపోయి, ఆకలి సావులు పెరిగిపోయిన దశ నుంచి ఇవాటి వరకు మన ఊళ్ళల్లో ఒక కోమటి షావుకారు ఉంటాడు. ఆ కోమటి షావుకారి అందరి దగ్గర ఉప్పు మిరపకాయ దగ్గర నుంచి అమ్ముతాడు. ఒడ్లు, బియ్యము, జొన్నలు, పప్పులు అన్నీ కొంటాడు. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ల దగ్గర ఎందుకు మొత్తము వ్యాపారం అంతా ఒక వైశ్య కమ్యూనిటీలోనే కేంద్రీకరించబడ్డది? మెజారిటీ ఎవరున్నారు? లెక్కలు తీస్తున్నారు జనం. అక్కడి నుంచి మొదలుకొంటే మీరు హైదరాబాద్ వరకు వచ్చి చూడండి, జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్కి వచ్చి చూడండి, జిఎంఆర్ వైశ్యుడే. ఇవాళ నేషనల్ వైశ్య వ్యాపార బనియాల్ అని ఎవరైతే అంటారు, దాంట్లో అతిపెద్ద బనియా వ్యాపారి ముఖేష్ అంబానీ. ఆ మొత్తం వ్యాపారుల చేతిలో 31 లక్షల డాలర్ల ఆస్తి ఉన్నది. ఇంత ఆర్థిక జీవనం పడిపోతున్న దశలో కూడా వాళ్ళ వృద్ధి రేటు పెరుగుతున్నది. ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, అమిత్ షా మేం బనియాలమని చెప్తున్నాడు. అంటే అక్కడ బనియాలు, ఇక్కడ బనియాలు. ఊళ్ళో బనియా మార్కెటు, ఒడ్ల దగ్గర బనియా మార్కెటు, తర్వాత గోల్డ్ మార్కెట్. ఒక గోల్డ్ వ్యాపారి చూడండి ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. దీన్నే సోషల్ స్మగ్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. నేను ఇది కొత్త పదము. ఇండియా ఆర్థిక కుల వ్యవస్థ దోపిడీకి అనుకూలంగా కనిపెట్టి కేవలం పుస్తకం పేరు పైన ఒక కోమటళ్ళు అనే పేరు పెట్టడం ఒక కులాన్ని కించపరచడం కదా. అంటే మరి ఇంతకుముందు దళితులు అని పుస్తకాలు రాసిండ్రు, చండాలులు అని పుస్తకాలు వచ్చినాయి, మాలవాడ అని, మాలపల్లె అని ఇంతకుముందు ఎప్పుడో పుస్తకం వచ్చింది, సినిమాలు వచ్చినాయి మాలపల్లె మీద. బ్రహ్మ తల నుంచి పుట్టింది బ్రాహ్మణులు అని మీరు రాసుకున్నారు, అది కులం కదా, అది కులం పేరు కదా అంటున్నా. బ్రహ్మ భుజాల నుంచి పుట్టింది క్షత్రియులు అని రాసుకున్నారు, అది కులం కదా. బ్రహ్మ తొడల నుంచి పుట్టింది వైశ్యులు అని రాసుకున్నారు, కులం కదా. ఆర్య వైశ్యులు అని ఎప్పుడు పెట్టుకున్నారంటే 1862-63 ఆ ప్రాంతంలో పెట్టుకున్నారు. ఆనాడు మాదిగ సంఘం లేదు, మాల సంఘం లేదు, గొల్లకుర్మ సంఘం లేదు. వీళ్ళు కుల సంఘం పేరు తీసేసి వ్యాపార సంఘం అని పెట్టుకోమనండి. బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయా లేవా? వైశ్య సంఘాలు ఉన్నాయా లేవా? రెడ్డి సంఘం ఉన్నదా లేదా? రెడ్డి హాస్టల్ ఉన్నదా లేదా? వైశ్య హాస్టల్ ఉన్నాయా లేవా? మరి కింది వాళ్ళకి హాస్టల్ ఎప్పుడు వచ్చినాయి, ఉన్నాయా? అసలు ఎస్సీ హాస్టల్ అంటాం, అది కులమా? బీసీ హాస్టల్ అంటాం, అది కులమా? అంటే కులాన్ని తీసేయాలన్నోడేమో కులవాదులు అంటారు. కులం పెట్టుకొని పైనుంచి డబ్బు, కులము, మీకు ఆర్గనైజేషను, ఇలా వీళ్ళకు ఎంత డబ్బు ఉంటే ఒక నెల రోజుల నుంచి ఒక్క రచయిత చిన్న పుస్తకం మీద రోడ్లన్నీ నింపి నా ఫోటో లక్షలాది ప్రింట్ చేసి చిన్నపిల్లలతోటి యూరిన్ చేయించి తర్వాత ఫత్వా ఇష్యూ చేసి చంపేస్తాం రోడ్ల మీద. ఏమి ఇవాళ డెమోక్రసీ వచ్చిన తర్వాత మాకు ఒక అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసి ఇచ్చాడు, గుప్తరాజుల కాలం కాదు ఇది. ఆనాడు ఎవరినైనా చంపేశారు, చంపేసి కూడా మీరు గోల్డెన్ యుగం అని పేరు పెట్టుకున్నారు. వివాదాస్పదం అవుతుందనే కంచెయ్యలే ఇలాంటి పేరు పెట్టారని కోమట్లు మీ మీద ఆరోపణలు చేస్తారు. ఇంగ్లీష్లో ఆదివాసుల నుంచి పుస్తకం రచన స్టార్ట్ అవుతుంది. అసలు ఈ దేశ నిర్మాతలు ఎవరు అని, ఆదివాసులకు పేరేంది?
ఆదిమ ఉపాధ్యాయులు ఆదివాసులు. మాదిగలకు రెండో చాప్టర్ ఉంటుంది. అది ఆదిమ సైంటిస్టులు మాదిగోళ్ళు, మొట్టమొదటి స్త్రీవాదులు సాకలోళ్ళు, సోషల్ డాక్టర్లు మంగళోళ్ళు, మాంసము పాల ఆర్థికవేత్తలు గొల్ల కుర్మలు, తర్వాత అన్నోన్ ఇంజనీర్లు అని ఇంకో చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఎవరు హౌస్లోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, తర్వాత వడ్రంగోళ్ళు. దానికి అన్ను తెలియని ఇంజనీర్లు, హౌస్లోళ్ళు, కమ్మరోళ్ళు వాళ్ళకి పేరున్నది. ఆహార ఉత్పత్తిదారులు, కాపులు, కమ్మలు వాళ్ళకు కూడా అదే పేర్లున్నాయి. తర్వాత సోషల్ స్మగ్లర్స్, సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు. ఇప్పుడు కోమటలే కాకుండా మిగతా సామాజిక వర్గాల నుంచి కానీ కులాల నుంచి అందరూ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కేవలం కోమటలకే పరిమితం అయ్యేది. నేనేమంటున్నానంటే ఈ పుస్తకం రాయడం ఉద్దేశము కింది నుంచి మీదికి వ్యవసాయ రంగం కుప్పై కూలిపోతున్నప్పుడు మా నినాదం ఏంది, ఆర్యవైశ్యులారా మాకు ఆకలేస్తుంది, మాకు పురుగన్నం మీకు పెరుగన్నమా, మీరు తాలూకా స్థాయిలో ఒక 500,000-600,000 రైతు ఆత్మహత్యలు జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి ఏ షావుకారు అయితే లోన్ ఇస్తున్నాడో 3 పైసలకు 4 పైసలకు అప్పులు ఇస్తున్నారు. ఇవాళ మీరు ఆత్మహత్య లాగాలే, షావుకారుల మీద బాధ్యత పెట్టొద్దు, ప్రభుత్వం ఒక్కటే చేయాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్న ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేయలేరు, ఆత్మహత్యలు ఆగుతలేవు. ఎప్పటి నుంచి ఆగుతలేవు, 20 ఏళ్ళ నుంచి ఆగుతలేవు. అవి ఇంత పెద్ద ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినా, నేను అనేది ఏంటంటే తాలూకా జిల్లా స్థాయి కమిటీలు వేసుకోండి, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసుకోండి, ప్రజలకు ఒక సోషల్ సెక్యూరిటీ ఫండ్ పెట్టుకోండి. సరే మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, మీ లీగల్ ఆస్తులను ఎవరు ప్రశ్నించట్లా, కానీ మీకు మానవత్వం ఉండాలి, మీ బిజినెస్కి మానవత్వం ఉండాలి. ఇవాళ అన్ని కులాలకు నేనేం చెప్తున్నా అంటే ఈ దేశంలో దళితుల మీద అట్రాసిటీస్ ఆగిపోవాలి, మనం వాళ్ళ వైపు చూడాలి, వాళ్ళు మనం కూర్చొని తినే రోజు రావాలి. మీరు ఒక కోమట్ల పేరు, ఒక కులానికి సంబంధించిన పేరు పెట్టడం వల్ల చాలామంది దాంట్లో ఆర్థికంగా బక్కజిక్కిన వాళ్ళు, చాలామంది కూలీ చేసుకో బతుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా కించపరిచినారు కదా సార్. ఇది దేశం మొత్తం మీద అంబానీ నుంచి ఆదాని, రిలయన్స్, వేదాంత మొత్తం ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇవాళ వచ్చిన లెక్కల ప్రకారము 10 మంది టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ వరల్డ్ వ్యాపారులు మన దగ్గర ఉంటే దాంట్లో 7 వైశ్యులు ఉన్నారు. దాంట్లో కమ్మలు ఎందుకు లేరండి, దాంట్లో వెలమలు ఇవాళ రాజకీయ అధికారం నడుపుతున్న పార్టీ కదా, ఎంత ఉన్నది. ఒక శాస్త్రవేత్త కులాలను అధ్యయనం చేయడం నేరైతే ఇప్పుడు దళితుల గురించి రాయాలి, బీసీల గురించి రాయాలి, గొల్ల కుర్మల గురించి రాయాలి, అట్లాగే కోమట్ల గురించి రాయాలి. మరి బ్రాహ్మణులే మేము గొప్ప వేద పండితులు అని పుస్తకాలు రాసుకున్నాం. మేము శర్మ శాస్త్రి ఉన్నాయండి, లేదా ద్వివేది చతుర్వేది ఉన్నాయి, చటర్జీ బెనర్జీ ముఖ, ఇవి కులం పేర్లు కదా. మరి మాదిగలకు, సాకళ్ళకు, మంగళ్ళకు పేర్లు ఉన్నాయా, ఇప్పుడు కృష్ణమాదిగ వచ్చినాక అట్లాంటి కులం కింది కులం పేర్లు వచ్చినాయి. వాళ్ళు కులం పేర్లు పెట్టుకుని దాని అర్థం ఏంది, ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నీకు లింక్ ఉంటుంది పేరుతోటి. నువ్వు ఒక సెలక్షన్ కమిటీలో కూర్చుంటే నీ పేరు బట్టి తెలుస్తుంది. వీకెండ్ పుస్తకం రాసినప్పటి నుంచి చాలామంది వ్యతిరేకిస్తారు, ఆందోళనలు చేస్తారు, మీకు ఇంతమంది విమర్శిస్తున్నా మీరు మాత్రం అదే పట్టుదలతున్నారు, మీ వెనకాల ఇంకెవరైనా మీకు మద్దతు ఇస్తున్నారా సార్? మీకు 2 రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ బీసీల కథలు కనపడలే, నిన్న 100 చోట్ల నా బర్త్డే చేశారు. రోడ్డుపైకి వచ్చిన కోమట్లకు సామాజిక వర్గం సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, మీదే తప్పు అనే స్థాయికి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు. కానీ ఇక్కడ మీరు చెప్తున్న దళిత వర్గాలు కానీ, బీసీ అనగారిన వర్గాలు కానీ ఎవరు మీకు మద్దతుగా కనిపిస్తలేరు. సిపిఐఎం సిపిఐ ఏం చేసింది, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేని ఖండించింది, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పెద్దదా, ఇక్కడ టీఆర్ఎస్ లేదా వీళ్ళ దగ్గర డొనేషన్లు తీసుకొని వాళ్ళు భయపడేటోళ్ళు పెద్దరా. ఎందుకు కళ్ళు మూసుకొని బలమైన అగ్రకులాల పక్కన ఉండి వాదనలు చేస్తున్నారు? అంటే సిపిఎం రాఘవులు ఈ పేరు మార్చుకుంటే బాగుంటుందని నిన్న కార్యవర్గ సమావేశాల తర్వాత రాఘవులు చెప్పారు, దాన్ని ఎట్లా చూడాలి? రాఘవులు ఇంకోటి కూడా అన్నాడు, ఐలయన్ సంస్థం అన్నారు కదా, మా దళాలు రక్షణిస్తాయి అన్నాడు. అంటే దాడి చేయడం అన్ని పార్టీలు దాడిని చేయడం ఖండించారు, పేరు ఒకసారి. మీరు అందరికీ టీజీ వెంకటేష్ ఎందుకు కనపడతలేడు, అతను ఫత్వా ఇష్యూ చేశాడు, అతను ఒక ఎంపీ, అంటే నేను ఒక టైటిల్ పెడితే నన్ను చంపితే పర్వాలేదా, టీజీ వెంకటేష్ సంతానంటే పర్వాలేదు, నాలుకెళ్ళకి వస్తానంటే పర్వాలేదు, పరకాల్లో ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే గౌరీ లంకేష్ లాగా మీడియాకు పర్వాలేదా. అంబేడ్కర్ పుస్తకాలు ఒక్క అగ్రకులపోలు చదువుకోనాడు, ఆయన కాన్స్టిట్యూషన్ రాసిన ఆయన చీకొట్టినాడు,
ఆయనను కాపాడుకున్న దళితులు. ఆయన విగ్రహాలు పెట్టిన దగ్గర కులాలు పెట్టలే. నేను అనేది ఏంటి అంటే, మీకు మరో పక్షం కనపడకపోతే, ఆ వైలెన్స్ చాలా ప్రేమపూరితమైందిగా కనపడితే దేన్ని ఎంకరేజ్ చేస్తుంది మీడియా? వైలెన్స్ ఉంటేనే గుర్తిస్తారని ఎంకరేజ్ చేస్తే దేశం ఏమైద్ది? మీరు టీమాస్ కన్వీనర్గా ఉన్నారు, గద్దరు మీ దాడిని ఖండించిన పేరు విషయంలో ఆయన కూడా అభ్యంతరం వ్యక్తం చేసి ఉంది. సంస్థలకు సంబంధించిన తిరుకపల్లి రవి లాంటి వాళ్ళు కూడా ఇక చాలా, అంటే మీరు రాసిన పుస్తకాలు తప్పులు పెట్టారు. ఇప్పుడు మీడియాకి అంత పేరు ఇష్యూవా? కులాల వాళ్ళు అందరిని అడిగి పుస్తకాల పేరు పెట్టాలనా? ఏం మాట్లాడతారు రచయితలు? గిట్ల చేస్తారా? ఇప్పుడు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అన్నప్పుడు వాల్టేర్ను రాజులు చంపేశారు, ఆయన రాసడం ఆపేస్తే నీ ప్రజాస్వామ్యం కూడా ఉండేది కాదు కదా. ప్రొఫెసర్ కంచే ఐలయ్య, ప్రతిసారి వివాద అంశాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని అడిగి నేను టైటిల్ పెట్టినా, నేను ప్రతి ఒక్కరిని అడిగి పుస్తకాలు రాయనా? వీళ్ళందరూ నాకు ఇంగ్లీష్ నేర్పినరా? మాది కంటే ఎన్ని రోజులు నీచంగా చూశారండి? కులం పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆర్యులు, వైశ్యులు, వీళ్ళకు బ్యాంకులు ఉంటాయి, ఇంకొన్ని కనీసం తొడుక్కోవడానికి చెప్పులు ఉండొద్దా? నేను అనేది ఏంటంటే, శూద్రజాతికి ఒక నిమ్న తత్వం ఏర్పడింది. నేను గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టాను. మేము ఎవ్వరి అండతో బతకలే, గొర్రెల అండతో బతికినాం, మేకల అండతో బతికినాం. తెలంగాణ ప్రభుత్వం మంత్రి హరీష్ రావు కానీ, నాయని నరసింహారెడ్డి గారు కంచె ఐలయ్య మీద చర్యలు తీసుకుంటాం, కేసు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని పెట్టుకోమంటున్నా. నేను లీగల్గా నేను వద్దంటున్నానా? పెట్టుకొని నేను జైల్లో దోసుకో, అక్కడ కూర్చొని ఇంకో పుస్తకం రాస్తాను. నాయని నరసింహారెడ్డి పుస్తకం చదివిండ అడుగు. సీ, పుస్తకం చదవకుండా హోమ్ మినిస్టర్ మాట్లాడితే నేను ఏమనాలి ఈ దేశంలో? అంటే మంత్రి హరీష్ రావు కూడా మీ మీద కామెంట్. హరీష్ రావు, ఆయన కొద్దిగా వెనక్కి తిరిగేసుకోవాలి. ఆంధ్ర ప్రజల్ని, దళితుల్ని, చేపలు పట్టేటోళ్ళని, ఇదే టీజీ వెంకటేష్ని తరిమి తరిమి కొడతానన్నాడు హరీష్ రావు. ఇవాళ ఆయన దగ్గర వ్యాపారాలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, రేపు ఈయన ఎన్నికల పార్టీకి ఆయన కొన్ని కోట్లు ఇవ్వాలి కనుక టీజీ వెంకటేష్ని వేసుకొస్తున్నాడు కదా. తెలంగాణ ప్రజల గ్రామాలలో ఏం మాట్లాడుకుంటున్నా అడగమండి. సొరకాయ బీరకాయ అంటే తిట్టినవే. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం టీజీ వెంకటేష్ తోడు కలిసిందంటారు సార్? పూర్తిగా ఐక్యమైపోయింది. టీజీ వెంకటేష్ వాళ్ళ అనుమతి లేకుండా ఈ ప్రకటన చేయలేడు. అంటే మీ మీద చేసిన కామెంట్స్ కూడా సీరియస్ చేశారు, ఎవరైనా కేసు పెట్టినా కానీ ఆయన చర్యలు తీసుకోవాలంటారా? ఎవరు ఇంతవరకు ఎవరు ప్రకటించలే. టీజీ వెంకటేష్ ఫత్వాను ప్రకటన, ఫత్వా అంటే మీకు తెలుసా? నాకు వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం కానీ అమెరికా ప్రభుత్వం కానీ అజైలం ఇస్తాయి, రమ్మని చెప్పారు. నేను ఇంటర్నేషనలీ నోన్ పర్సన్. ఆ ఫత్వా ఇష్యూ చేసినప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేయాలి? నో, ఇది ఒక అకాడమిక్ డిస్కషన్ ఉంటే మీకు ప్రొటెక్ట్ చేసే హక్కు మేము ఇచ్చినాం, రోడ్ల మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఇలా వాళ్ళ పిల్లలు యూరోప్లో తల దించుకుంటున్నారు, ఈ చెంప కొడితే ఆ చెంప చూపెట్టమని వాళ్ళ గాంధీ చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మీకు చిన్నతనంలో ఏమన్నా కోమట్ల నుంచి ఏమన్నా చేదు అనుభవం ఉందా? ఎందుకు ఆ సామాజిక వర్గం సంబంధించి అది చేదు అనుభవం అన్న గుర్తుందా? కులం ఉందా లేదని ఒకసారి మీ అయ్యాను పోయి అడుగు. అయ్యా, మనంలే షావుకారు మనకు మేలు చేసిండా, ఎప్పుడన్నా దండే కొట్టినాడే, ఎప్పుడన్నా వచ్చి మన తోడు కూర్చొని మన పెళ్ళిళ్ళను, మన సావులను, మన ఇంటికి వచ్చి తిన్నాడా? మనం వాళ్ళ ఇంటికి పోయి తిన్నావా అని ఇప్పుడు టీమాస్ మిత్రులు వస్తారు. నేను మీకు శత్రువుని, మీ ఊరి షావుకారులు అందరు పోయి అందరు కలిసి మీరు తినే తిండే మీరు తినండి, వాళ్ళు తినేది వాళ్ళు తింటారు, ఒక దగ్గర కూర్చొని తినండి. కార్ల్ మార్క్స్ సోషలిజం తేవాలి, పెట్టుబడిదార వ్యవస్థ దుర్మార్గమైంది, కార్మిక వర్గాన్ని దోసుకుంటుంది అన్నా కూడా రష్యాలో సోషలిజం వచ్చింది పడిపోయింది, చైనాలో వచ్చింది పెట్టుబడిదారి వ్యవస్థ, మరి కారణం ఏం దొరికేనా? యాడమ్ స్మిత్ అనే గొప్ప ఎకానమిస్టు రెండు పుస్తకాలు రాశాడు. ఒకటి మోరల్ సెంటిమెంట్స్, అంటే నీతి విలువలు. వ్యాపారస్తునికి అమ్మే ధర గింత, కొనే ధర గింత అని మొట్టమొదలే కొనుగోలుదారునికి చెప్పాలి. ప్రేమతో అమ్మాలి, ప్రేమతో కొనుక్కోవాలి. కానీ కుల వ్యవస్థ ఏం చేసింది? మాది వాళ్ళు అయితే అంత దూరాన పెడతావు, సాకల వాళ్ళు అయితే ఇంకో దూరాన, అసలు నువ్వు ఎంతకు జోకుతున్నావో చూపెట్టావు. నేను చిన్నపిల్లగానప్పుడు పిప్పరమెట్టు కొనుక్కోవాలంటే మా ఊళ్ళో షావుకారమ్మ అంత పైనుంచి వేసేది, మాది వాళ్ళు అయితే అసలు దూరంగా ఇసిరేసేది. ప్రొఫెసర్ కంచె ఐలయ్య, హిందూ మతం మీద దాడి చేస్తున్న హిందుత్వవాదులు మీపై విమర్శలు చేస్తారు సార్? నేను పోచమ్మ మీద దాడి చేయలేదే. పోచమ్మ, బీరప్ప, పోతరాజు వాళ్ళ గురించి నా పుస్తకాలు ఎటు రాసినా చూడు. మా దగ్గర భీనవేణి రామయ్య చెప్పాడు అని ఒక లెక్చరర్ ఉన్నాడు సోషియాలజీలో, ఆయన కృష్ణుని జీవిత చరిత్రను తిరగ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు ఎక్కడికైనా?
రవివర్మ, రాజా రవివర్మ వేసిన ఫోటో, కృష్ణుని చుట్టూ తెల్ల ఆవులు ఉంటాయి, మురళి వాయిస్తుంటాడు. రామయ్య ఏమంటున్నాడంటే, ఆయన కృష్ణుడు ఆనాడు ఒక్క తెల్లావుల గాయలే, బర్రెలను గొర్రెలను మేకల్ని కాశాడు, ఆయన పటం మారాలి. కృష్ణుడు రాసిన భగవద్గీతలో చతుర్వర్ణ మాయాసృష్టం అనే సూత్రం ఉండదు. అంటే ఒక గొల్లాయన దైవ సంబంధిత పుస్తకము తానే దేవునిగా డిక్లోర్ చేసుకొని రాసి తలకు తన కులాన్నే నీచ స్థానంలో పెట్టాడు, ఇది ఇంపాసిబుల్. నువ్వు ఒక కులానికి చెందిన తను, నా కులం చాలా నీచమైంది, నాకంటే పై కులం గొప్పది అని నువ్వు అంటావా? నీ కులాన్ని పట్ల నీకు ఆత్మగౌరవం ఉంటుంది. మీరు రాసిన ఫస్ట్ పుస్తకం నేను హిందువుని ఎట్లా అవుతా అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం నుంచి హిందుత్వవాదులందరూ కూడా మీతోటి విభేదిస్తూ వచ్చారు. తర్వాత బీ ఫెస్టివల్ ఓయూలో ఒక ప్రొఫెసర్గా ఉండి విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి పోయి ఒక బీ ఫెస్టివల్ చేసి హిందుత్వాన్ని విమర్శిస్తూ పిల్లలకు బీజాలు పోస్తున్నారు, ఒక విమర్శ చేస్తున్నారు. సి, నేనేమన్నా అంటే హిందూ రిలీజను ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈవెన్ ఇండోనేషియా వరకు ఉండింది. అది నేను పుట్టక ముందే. కానీ దేవుని దగ్గర అందరూ సమానమే అనే విలువ లేకపోవడం వల్ల, దేవుని దగ్గర సమానత్వం కావాలి, దేవుని దగ్గరికి అతి దగ్గరగా పోవాలని మానవుడు కోరుకుంటాడు. ఈ విలువ దీన్ని వీళ్ళు ఇందులో రూపొందించుకోకపోవడం వల్ల, కుల వ్యవస్థను ఇందులో కాపాడినందువల్ల, దేవుని తల నుంచి ఒక కులము, భుజాల నుంచి ఒక కులము, తొడల నుంచి ఒక కులం వచ్చిందని చెప్పినందువల్ల, మూడు విశాల ప్రాంతాలు ఇస్లాంలోకి వెళ్ళిపోయినాయి. ఇస్లాం ఈ ప్రపంచం మీద పెద్ద మతంగా రూపొందింది అంటే ఈ కుల వ్యవస్థ వల్ల. ఇప్పుడు ఉన్నది కూడా పర్మనెంట్గా మతాలు ఎంతకాలం ఉంటాయో మనకు తెలియదు. యూరోప్లో ఇవాళ 140 మంది కూడా చర్చికి పోతలేరు. కానీ సుదీర్ఘకాలం ఉండాలనుకున్నా కుల వ్యవస్థను రద్దు చేసుకోవాలి వాళ్ళు. ఎప్పుడైనా కులము మన శరీరం మీద ఒక క్యాన్సర్ అనుకున్నప్పుడు తత్వవేత్త దాన్ని ఆపరేట్ చేస్తాడు. దాంట్లో పైన దాని మీద పెత్తనం పెట్టుకొని దాంతో లాభపడి దానివల్ల బతికిన వాళ్లకు చాలా కోపం వస్తుంది. అందుకనే వాళ్ళని చంపుతామంటున్నారు. సావుకు భయపడితే సోక్రటీస్ మార్చేవాడు కాదు, సావుకు భయపడితే కోపర్నికస్ ఖగోళ శాస్త్రానికి కనుగొనేవాడు కాదు, సావుకు భయపడితే డార్విన్ కొత్త సిద్ధాంతం రాసేవాడు కాదు. ఇవన్నీ రిలీజియన్ బయట జరుగుతాయి. అంటే ప్రొఫెసర్ కంచి ఐలయ్య ఏ మతాన్ని నమ్ముతారు సార్? దేవుడు అనే కాన్సెప్ట్ ఒక ఫిలాసాఫికల్ కాన్సెప్ట్గా నమ్ముతాను. అల్లా అని ముస్లింలు అంటారు, అదొక ఫిలాసాఫికల్. బుద్ధుడు, నేను బుద్ధుని మీద ఎందుకు ప్రేమిస్తాను, ఆ వెనక ఎందుకుంటానంటే ఆయన మీద నేను పిహెచ్డి చేసిన. హిందూయిజాన్ని ప్రేమించి దాన్ని కాపాడాలనుకునే వాళ్ళకు ఒకటే ఒక విజ్ఞప్తి, మీరు కులాన్ని రద్దు చేయకుండా దాన్ని కాపాడాలనుకోవడం అనేది మీరు దాని గురించి అర్థం చేసుకోవట్లేదు. అంటే పరిపూర్ణానంద, మీ పైన మీరు విదేశాల నుంచి వస్తున్న కుట్రలో ఇక్కడ కంచాయిలయ్య ఇక్కడ పాత్రధారుడు అని చెప్పి విమర్శలు చేస్తున్నాడు. ఎక్కడో ఒకట చిన్నది పెట్టుకొని, ఓ గోశాల పెట్టుకొని, ఆ రైతుల దగ్గర ఆవులను తెచ్చుకొని, వీళ్ళందరి గురించి నేను మాట్లాడాల్సిన అవసరంలా. నేను ఈ దేశంలో ఇంగ్లీష్ విద్య కోసం నిరంతరంగా కృషి చేస్తున్నాను. ఇవాళ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒకప్పుడు క్రిస్టియన్లే పెట్టారు. క్రిస్టియన్ల మీద ద్వేషం ఉన్న హిందూ మిత్రులందరికీ ఒకటే అప్పీల్, క్రిస్టియన్ స్కూళ్ళలో చదవకండి. అంటే మా పిల్లలకు స్కూళ్ళు కావాలంటే ఇంత కోపమే. కానీ ఇవాళ సికింద్రాబాదు, హైదరాబాదు గ్రామర్ స్కూళ్ళు, సెయింట్ మేరీ, సెయింట్ యాన్స్, సెయింట్ పీటర్స్లలో ఏ పిల్లలు చదువుతున్నారు? వీళ్ళందరూ పీఠాధిపతులు, స్కూళ్ళు ఎందుకు పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివించట్లా? ఇవాళ ఏ బ్రాహ్మణులు నా మీద కోపంగా ఉన్నారో, ఏ వైశ్యులు నా మీద కోపంగా ఉన్నారో, ఏ స్వాముల చుట్టూ ఉన్న వాళ్ళు నా కోపంగా ఉన్నారో, మీకు ఆర్య సంస్కృతి మీద, ఇరాన్ నుంచి వచ్చిన సంస్కృతి, ఇండో ఆర్యన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని, ప్రేమ ఉంటే మీరు సంస్కృత పాఠశాలలు పెట్టుకొని మీ పిల్లల్ని చదివించుకోండి. ఇంగ్లీష్ భాష క్రిస్టియన్ భాష అనేది నిర్వచనంలో ఉన్నప్పుడు దాన్ని వదిలేయండి. కానీ మా పిల్లలకు కావాలి. వీకెండ్ హిందుత్వవాదులే ఐలయ్య, ప్రొఫెసర్ ఐలయ్య చాలా పరిశోధన సంస్థల మెంబర్ ఉన్నారు. ఆయన దేశంలో చేస్తున్న కార్యక్రమాలకి నష్టం జరగబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఆయనకు వస్తున్న నిధులపైన విచారణ చేయించాలని డిమాండ్ చేస్తుంది. చేయించమని చెప్పండి. ఎవరు గది ఎవరొద్దు అంటారండి? మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది. ఇలా ఆ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? 5,500 రూపాయలు 10th క్లాస్ పిల్లలకి. మేము ఒక కొత్త పద్ధతిని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. శ్రమ గౌరవం,
ఇంగ్లీషు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, మ్యాథమెటిక్స్. ఆ స్కూల్లో ఈసారి టాపర్ ఎంతో తెలుసా, 10th క్లాస్లో 98.8. అంటే అట్లాంటి స్కూళ్ళు పెట్టి మేము నేర్పించకపోతే, అవును మీరు వద్దంటున్నారు. ఇలా బీజేపీ వచ్చిన తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ బంద్ చేసింది, అమెరికా నుంచి యూరోప్ నుంచి వచ్చే ఫండ్లు బంద్ చేసింది, మరి అంబానీ ఫౌండేషన్స్ పెట్టి స్కూళ్ళు పెట్టండి. నేను అడిగేది అది కదా, మీ కంపెనీలలో ఉద్యోగాలు ఇవ్వమంటేనేమో ఇంగ్లీష్ కావాలంటారు, ఇంగ్లీష్ రాకపోతే మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వరు. మొత్తం క్రిస్టియన్ స్కూళ్లను కూడా రద్దు చేయండి, ప్రైవేట్ స్కూళ్ళను రద్దు చేయండి, ప్రభుత్వ మీడియంలో ఇంగ్లీష్, తెలుగు రెండు సమభాషలుగా రెండు మీడియంలో పెట్టండి. మీరు చెప్పిన వాదన చూస్తే హిందుత్వ వాళ్ళు చెప్తున్నట్టుగా మీరంతా క్రిస్టియన్స్కి మద్దతిస్తున్నారని ఒక వాదన వాళ్ళు తెలిపారు. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆ స్కూళ్ళను క్లోజ్ చేయమంటే మద్దతు ఇస్తారంటే ఎట్లా? బీజేపీ వాళ్ళ పెద్ద నాయకులు క్రిస్టియన్ స్కూళ్ళు ఎవరు చదువుకున్నారు చెప్పనా? అరుణ్ జైట్లీ ఎక్కడ చదువుకున్నాడు అడగండి. వాళ్ళ పెద్ద ఇంటెలెక్చువల్ ఉన్నాడు స్వపన్ దాస్ గుప్తా, నేను చాలాసార్లు ఎక్కడ చదువుకున్నాడు అడగండి, సెయింట్ స్టెఫెన్స్ ఢిల్లీ. దాంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఉన్న వాళ్ళకి అర్థమవుతలేదు. ఈ అగ్రకులాలోళ్ళు వీళ్లను జుట్టు పట్టుకొని ఆడిస్తున్నారు, అరే కంచాయిలే మీ శత్రువు. వీళ్ళు అల్లున్నోళ్ళు కూడా ఆర్ఎస్ఎస్లు ఉన్నోళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారంటే రేపు అరుణ్ జైట్లీని మించి మేధావులు అవుతారు. అంటే మీరంతా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మాట్లాడుతున్నా, ఇప్పుడున్న రాజకీయ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కూడా మీకు మద్దతు ఇవ్వట్లేదు? అరే నేను వాళ్ళని అడిగినా, నేను మద్దతు ఇవ్వని అడిగినా. అంటే ఎందుకు ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ బడుగు బలహీన వర్గాల వాదనకు మద్దతు ఇవ్వకుండా కేవలం కోమట్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు? ఎన్నికల్లో డబ్బుల కోసం డొనేషన్లు. ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఇయ్యరు కదా, కానీ ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు అడ్డం తిరిగే పరిస్థితి ఉందన్నదో అప్పుడు మొదలవుతుంది. కింది కులాల వాళ్ళు కొత్త చదువు నేర్చుకుంటున్నారు, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు, రేపు అమెరికా పోతారు, ఇంగ్లాండ్ పోతారు, మన మీదికి రాజకీయ నాయకులు అవుతారు, బోర్డు మీటింగ్లలో కూర్చుంటారు, క్యాబినెట్లో కూర్చుంటారు అంటే అరే ప్రమాదం వస్తుందంటారు. అట్లా కుదరదు, డెఫినెట్గా ఇవ్వాలా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అవసరం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీ పుస్తకం అందుబాటులో లేకుండా చేస్తాం రాష్ట్రంలో, ఇక్కడ నిషేధిస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. మరి ఎందుకు చేయలే? లక్షలాది కాపీలు రోడ్ల మీద వస్తున్నారు. అక్కడ కంచ ఐలయ్య రక్షణ సామాజిక జేసీ ఏర్పడింది. నిన్నమనుడు వారు చాలామందికి నేను ఎవరో తెలియదు, నేను ఒక రచయితను. ఇలా మొత్తం అన్ని కులాలోళ్ళు, టీడీపీలో ఉన్నోళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీలో ఉన్నోళ్ళు సపోర్ట్ ఎందుకు? ఈ వ్యాపారస్తుల ప్రాబ్లము చాలా ఉంది కనుక వాళ్ళు 21వ తారీఖు నాడు బ్రహ్మాండమైన బహిరంగ సభ పెడుతున్నారు, నేను పోతున్నాను అక్కడ. దాని చేయమనండి, వాళ్ళ పవర్ ఉంది కదండి. కంచేయలే ఇప్పటికైనా ఈ పుస్తకంపై చర్చించడానికి తమ ఇంటికి రావాలని ఆర్యవైశ్య సంఘ నాయకులు చెబుతున్నారు, లేదంటే మేమే కంచేయలే ఇంటికి వెళ్దామని చెప్తున్నారు. దాన్ని మీరు సవాల్ ఏమైనా తీసుకుంటారా? ఈ ఆర్యవైశ్య అనేటోళ్ళు ఫట్వాలు ఇచ్చే అంతక నినాద వీరులని అర్థమైంది, తర్వాత రోడ్ల మీద ఫోటోల మీద యూరిన్ చేస్తారని అర్థమైంది. వాళ్ళతోటి చర్చ లేదు, ఎవరి దగ్గరికి పోయే అవసరం నాకు లేదు. నా ఇంటికి వస్తే నాకు ఉస్మానియా పోలీస్ స్టేషన్ పూర్తి వాయిదా ఇచ్చింది, అది వాళ్ళు చూసుకుంటారు. బుక్ రాసినప్పటి ఇప్పటి వరకు ఈ టైటిల్ పెట్టడంలో ఏమన్నా ఇబ్బంది? టైటిల్ అన్నిటితో పాటు పెట్టాడు పబ్లిషరు, అన్ని పెట్టుకుంటూ వచ్చాడు, దాన్ని పెట్టాడు. అది ఇంగ్లీష్లో కులాల పేర్లు టైటిల్లో ఉండవు, బికాజ్ అది ఇంటర్నేషనల్ డిబేట్ కోసం. ఇక్కడ లోకల్గా అర్థం కావాలంటే అట్లా పెట్టాడు. ఓమటోలు అనేది తెలంగాణ భాష. సామాజిక స్మగ్లర్ అనేది ఒక ఆర్థిక ఎక్స్ప్లాయిటేషన్, కులపర ఆర్థిక ఎక్స్ప్లాయిటేషన్ సిద్ధాంతము. అది నాకు అఫెన్సు, నాకు తిట్టు అనుకుంటే కోర్టుకు అఫెన్స్ కనపడాలి కదా. మరి దాని మీదనే కోర్టుకు పోయి ఎందుకు అడుగుతలేరు, ఇంకా వేరే వేరే సమస్యలు అడుగుతున్నారు. కనుక కోర్టుల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది, బుక్కును రద్దు చేసినా చేయని అంటున్నా. నా పుస్తకం ఏందండి, అది అట్లున్నా కూడా ఇలా కాకుండా రేపు మర్చిపోతారు దాన్ని. అంత చిన్న పుస్తకం, అది రోజు వీళ్ళ వెంటబడి వీళ్ళని మొత్తము ఆగమాగం చేస్తుందా అది? అంటే ఆందోళన చేస్తున్న వారికి మీరేమన్నా ఫైనల్గా ఏమైనా చెప్పదలుచు? ప్రపంచంలో ఇట్లాంటి కాంట్రవర్షియల్ బుక్ చాలా వచ్చినాయి. వాళ్ళు ఇదంతా మానుకొని వాళ్ళ జీవన సంస్కృతి, జీవన వ్యాపార లక్షణము, ఇతర ప్రజలతో కలిసి ఉండే దాని మీద, వాళ్ళ సంస్కృతి మీద, నేను రాసిన దానికంటే భిన్నంగా ఏమైనా ఉంటే మంచి మంచి పుస్తకాలు రాయించడం బెటరు. వాళ్ళ మేధావులను తెలిసి ఇంటలెక్చువల్ డిబేట్ పెట్టమనండి. ఉస్మానియాలో, హైదరాబాద్ యూనివర్సిటీలో ఇప్పుడు ఒక ఆయన ఒక పోయం రాశాడు, ఐలయ్య తత్వవేత్త,
పుస్తకాలు రాస్తాడు. ఈ వ్యాపారులు పుస్తకాలను చింపి ఆ పేపర్లతో పొట్లాలు కడతారు అని. ఈ పొట్లాడు గట్లు బంద్ చేసి వాళ్ళు కూడా పుస్తకాలు రాస్తే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్ ప్రొఫెసర్ కంచి అయిలే అభిప్రాయం. మరో వారం మరో గెస్ట్తో కలుద్దాం. నమస్కారం.